ప్రతి ఒక్కరిలో టీమ్ స్పిరిట్ ఉండాలని, అప్పుడే విజయం మన చేతికి చేరుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే అన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీల్లో 45 జట్లు పాల్గొన్నాయి. ఈ జట్లలో గెలుపొందిన వారికి ఎస్సీ ప్రజాప్రతినిధులతో కలిసి బహుమతులు అందించారు. మొదటి బహుమతిని నూకలమర్రి, రెండవ బహుమతి అనుపురం, మూడవ బహుమతి మనల బహుమతులు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నైపుణ్య అభివృద్ధికి చేసుకుని చదువు, క్రీడలపై దృష్టి సారించాలన్నారు. నిరుద్యోగ యువత పోలీస్ రిక్రూట్మెంట్లో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా భవిష్యత్తులో పోలీస్ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు. ఏ ఆటలోనైనా గెలుపు ఓటమే అనేది సహజం, కానీ చివరి వరకు పోరాడాలన్నారు. యువత ట్రాఫిక్ రూల్స్ పాటించి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పక కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో తంగళ్లపల్లి ఎంపీటీసీ కోడి అంతయ్య, ఎంపీపీ పడిగల, మనస గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు చిక్కాల రామారావు, ఎస్ఐ అభిలాష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.